ఆస్ట్రేలియా జట్టులోని అత్యుత్తమ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ ఒకడు. చురకత్తుల్లాంటి బంతులతో అతడు గొప్ప బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెట్టగలడు. అతడి బౌలింగ్ ఎదుర్కోవాలంటేనే ఎంతో మంది భయపడేవారు. కాగా తరచూ గాయాల పాలవుతుండటంతో అతడి లయ దెబ్బతింది. ప్రస్తుతం రాణిస్తున్న నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే స్టార్క్ సామర్థ్యంపై షేన్ వార్న్ ఎప్పుడూ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటాడు. అతడి దేశభాష బాగాలేదని 2015లో విమర్శించాడు. దాంతో నిరూపించడానికేమీ లేదు అంటూ స్టార్క్ తిప్పికొట్టాడు. టీమిండియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగానూ స్టార్క్ పై వార్న్ విమర్శలు చేశాడు. తరచూ గాయాల పాలవడంతో అతడు లయ కోల్పోయాడని అన్నాడు. దీనిపై స్టార్క్ మీడియాతో మాట్లాడారు. షేన్ వార్న్ మాటలు వింటూ పోతే క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సిందే అంటూ పేర్కొన్నాడు మిచెల్ స్టార్క్. అతడేమన్నాడో నాకు తెలియదు, ఆయన మాటల గురించి అందరూ నాకు చెప్తున్నారు. వార్న్ మాటలు వింటూ పోతే నేను ఇక రిటైర్ కావాల్సిందే, నా సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ వెళ్తాను అంటూ మిచెల్ స్టార్క్ అన్నారు. అయితే టీమిండియాతో తొలి టెస్ట్ లో 5, పెద్ద టెస్ట్ లో 3 వికెట్లు తీశాడు మిచెల్ స్టార్క్.